హాయ్ గాయ్స్, నేను మీ దేవా. ఇవాళైతే మీ ముందుకి తెలంగాణ పెద్ద పండుగ అయిన బోనాలను అయితే తీసుకొచ్చా. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. చూస్తున్నారు కదా గాయస్, దీంట్లో తొట్టిలు అంటారు. దీని ఎదురు బొంగులతోనూ కలర్ పేపర్లతో రెడీ చేస్తారు. మరియు బోనాన్ని డప్పులు మంగళవాద్యాలతో అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ప్రతి ఇంటి ఆడబిడ్డ పట్టుబట్టలు కట్టుకొని బోనం అయితే ఎత్తుతారు. ప్రతి ఇంటి నుంచి రెండు బోనాలు అయితే ఎత్తుతారు. బోనం అమ్మవారికి అయితే సమర్పిస్తారు. బోనం ఎత్తిన వాళ్ళు ఉపవాసంతో అయితే ఉంటారు. ఆ రోజు మొత్తం ఏమి తినరు. బోనం ఎప్పుడైతే మనం ఇస్తామో, అమ్మవారికి సమర్పిస్తామో, అప్పటి నుంచి ఏమైనా తింటారు. మొక్క అన్నీ ముడతారనమాట మంచిగా. కొంతమంది ఉదయాన్నే ఇస్తారు, కొంతమంది సాయంత్రం ఇస్తారు. బోనం సాయంత్రం వరకు ఉపవాసంతో ఉన్న వాళ్ళు సాయంత్రం ఇస్తారు. ఉదయమే తినేద్దాం అనుకునేటోళ్ళు ఉదయమే బోనం అమ్మవారికి అయితే సమర్పిస్తారు. అది బోనం కదా. అసలు బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం, అమ్మవారికి నైవేద్యం. మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం పెట్టి పసుపు పెట్టి ఇస్తారు. బోనం ఎలా తయారు చేస్తారంటే, ముందుగా మట్టి కుండ లేదా ఇత్తడి కుండను అయితే తీసుకొని దానికి పసుపుతో మొత్తం అలంకరించి అక్కడక్కడ కుంకుమ బొట్లు అయితే పెడతారు. మరియు వేపాకు తోరణాలు బంతిపూలతోని అలంకరించి అప్పుడు దాని లోపల నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ పైన దీపం ప్రమిద పెట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తారు. బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారంటే, అమ్మవారు తన పుట్టినింటికి ఆషాఢ మాసంలో వస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఆ రోజు అమ్మవారికి మంచి టేస్ట్తో పిండి వంటలు అయితే చేసి బోనాల కింద ఇస్తారు అమ్మవారికి. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా వ్యాధులు వస్తాయి క్లైమేట్ చేంజెస్ వల్ల అని అమ్మవారిని మొక్కుతూ, అమ్మ ఎటువంటి వ్యాధులు రాకుండా మీరే చూసుకోవాలమ్మా అని మొక్కుకుంటూ అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పిస్తారు. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు తెలిసింది, నేను తెలుసుకుంది అయితే ఇది. ఏమైనా తప్పులుంటే క్షమించమని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలు ముందుగా గోల్కొండ దగ్గర అయితే మొదలవుతాయి. అక్కడ నుంచి ఇంకా తెలంగాణ మొత్తం ఆషాఢ మాసం మొత్తం ఇంకా బోనాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి దిక్కులా. గాయస్, మనమైతే కుత్బుల్లాపూర్లో ఉన్న ఎల్లమ్మతల్లి గుడికి అయితే వచ్చాము. కనిపిస్తుంది కదా, లైవ్ అయితే ఇస్తున్నారు మంచిగా. జనం అయితే ఫుల్ క్రౌడ్. అమ్మవారికి అయితే బోనాలు అయితే సమర్పిస్తున్నారు. కనిపిస్తున్నాయి కదా గాయస్, ఎంత మంచిగా సమర్పిస్తున్నారు. నీట్గా గవర్నమెంట్ అయితే బాగానే సహకరిస్తుంది. గాయస్, నేనైతే చాలా చెప్పటి నుంచి చూస్తున్నా అంటే అమ్మవారి దర్శనం కలుగుతుందేమో అని. అస్సలు జనం ఖాళీ పెట్టట్లేదు, ముందుకు కూడా వెళ్ళనట్లేదు. అమ్మవారి ముఖ దర్శనం కూడా నాకు జరగనివ్వట్లేదు. ఎంతోమంది లైన్ కట్టారు. మరియు నాకు కొంచెం అన్న, నేను వీడియో కోసం వచ్చానన్న అని బయట కొంతమంది అన్నలను అయితే రిక్వెస్ట్ చేశాను లెవెల్ పంపిమని. ఎందుకంటే బయట లైన్ 1 కిలోమీటర్ వరకు ఉంది. ఆ లైన్ మీకు చూపిస్తాను, చూడండి. అస్సలు ఆ లైన్ అంతా కట్టి రావాలంటే నాకు చాలా టైం పట్టిద్ది అన్న. చిన్న వీడియో తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకు వెళ్ళిపోతానన్న అని చెప్పా. అయితే సరే తమ్ముడు ఆయన సైడ్ నుంచి ఒక వే ఇచ్చి పంపించారు లోపలికి. నేను చూద్దామని, అమ్మవారిని చూద్దామంటే అసలు లైన్ ఇవ్వట్లేదు. అమ్మవారి ముఖ దర్శనం అనేది జరగట్లేదు. నాకు చాలా బాధ అనిపించింది. కొంతమంది బోనాలు మొక్కుకొని మొక్కులు తీరితే కడతారు. కనీసం ఇంటి నుంచి అయితే 2 బోనాలు అయితే వెళ్తాయన్న, లేదంటే 3 పెట్టుకోవచ్చు 4 పెట్టుకోవచ్చు. కనీసం తక్కువ అనుకున్న 2 బోనాలు అయితే కనీసం పట్టుకెళ్తారు అమ్మవారికి సమర్పించడానికి. అందరూ ఖచ్చితంగా మొక్కుకుని మొక్కులు అయితే తీరుతాయంట. ఇక్కడ అందరూ అమ్మవారిని అందుకే అంతలా పూజిస్తారు. పసుపు నీళ్ళతో చూసారు కదా, అమ్మవారికి అయితే వారేస్తారు. అంటే వేపాకులు అయితే కడుగుతూ అమ్మవారికి ముందు అయితే పసుపు నీళ్ళు అయితే వేస్తారు. ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది కదన్న, పసుపు వేపాకు అన్నీ. అందుకనే పెద్దలు అలా పెట్టుంటారు. చూస్తున్నారు కదా, నేనైతే బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నా కానీ కాదు. జనం అయితే ఇంక చూసి ఇంక నేను బయటకు అయితే బయలుదేరేసా. ఎందుకంటే దర్శనం అయితే జరగట్లేదు. ఈవినింగ్ వద్దామని అయితే నేను బయటకు బయలుదేరేసా. చెప్పాను కదన్న మీకు జనం ఎంతమంది వచ్చారు, లైన్ ఏంటి మొత్తం అన్నీ చూపిస్తానని. చూడండి, మిస్ అవద్దు, లైన్ అయితే మొత్తం చూపిస్తాను. ఏంది భయ్ ఎంత పొడుగుందా అంటారు మీరైతే. చూస్తున్నారు కదన్న, లైన్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. చూడండి, వీళ్ళందరూ మొక్కులు మొక్కుకునేటోళ్ళు. బోనాలు
ఎత్తుకునేటోళ్ళకి సెపరేట్ లైన్ అన్న, బోనాలు ఎత్తుకునే డైరెక్ట్గా దర్శనం అయితే కలిగిస్తారు, కానీ మొక్కులు మొక్కుకునేటోళ్ళకి కోళ్ళు మేకలు ఇలా బలి తీసుకునేటోళ్ళకి అయితే సెపరేట్ లైన్ తీసుకొని లైన్లో కట్టమని చెప్తారు. చూసినారు కదా జనం అయితే ఫుల్లు, ఇంకా మామూలు దూరం కాదు, ఎంత దూరం అంటే అంత దూరం. గాయస్ నాకైతే ఫైనల్లీ అమ్మవారి ముఖ దర్శనం అయితే కలిగింది. చూస్తున్నారు కదా అమ్మవారిని, మంచిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నా మంచిగా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని అని నేను అదొకటే కోరుకున్నా. అంతకుమించి నాకు కోరికలు ఏం లేవు, జనం వస్తానే ఉన్నారు, అసలు ఖాళీ లేరు ఫుల్గా. గాయస్ మీకు చెప్పాను కదా తొట్టులని, చూస్తున్నారు కదా అవి అయితే తొట్టులను తీసుకొని వచ్చి ఊరు మొత్తం తిప్పి అమ్మవారికి అయితే అలంకరిస్తారు, అంటే అమ్మవారికి కడతారు గుడి ముందు, వాటిని తొట్టులు అంటారు. ఎవరైతే మొక్కులు మొక్కుంటారో వాళ్ళు తీరుతాయో ఆ మొక్కుల ప్రకారం వచ్చైతే ఇక్కడ అమ్మవారికి అయితే కడతారు. గాయస్ నేనైతే కుత్బుల్లాపూర్లో ఉంటా, ఇక్కడైతే ఈ అన్నలు అయితే నాకు పరిచయమైనరు. తమ్ముడు నీకు ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్తాం, మంచిగా తీసుకెళ్తాం, అన్నీ చూపిస్తాం, ఏం కంగారు పడు తమ్ముడు మేము ఉన్నాం, ఏం అయినా మేము చూసుకుంటాం అని అయితే మంచిగా నాకైతే మంచి ధైర్యాన్ని అయితే ఇచ్చిండ్రు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకు, అంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న, ఈ వీడియో మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఇక్కడ నుంచి ఇంకో గుడికి అయితే తీసుకెళ్తామన్నారు. ఏ గుడి అన్న అంటే పోచమ్మ తల్లి గుడి, అక్కడికైతే తీసుకెళ్తాం. రా తమ్ముడు అని అయితే తీసుకొని వెళ్ళారు వాళ్ళని, నేనైతే వాళ్ళతో అలా సరదాగా వెళ్ళిపోయినా. చూస్తున్నారు కదా అలా కారు వేసుకొని సరదాగా డీజే పెట్టుకొని మంచిగా అమ్మవారి పాటలు పెట్టుకుని అయితే రోడ్డు అంతా తిరుక్కుంటూ అయితే బయలుదేరినాం, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరినాం. మరి నాకైతే తెలంగాణలో ఇంతలా ఎంజాయ్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నాకు ఎవరు తెలుసు అని తెలంగాణలో ఎవరు తెలియదు కదా. సో ఇలా కుత్బుల్లాపూర్లో ఎండలు పచ్చిమైన వల్ల నేనైతే అలా సరదాగా తిరుక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నా. వాళ్ళతో హ్యాపీగా అలా ఎంజాయ్ చేసుకుంటూ అమ్మవారు పాటలు పెట్టుకుని దాటుకుంటూ తిట్టుకుని దూమ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం మేము. అక్కడ ఉండే ఏరియాలో రోడ్ల మీద మొత్తం గోల ఫుల్ సౌండ్ పెట్టి అయితే వెళ్తామని అయితే ఎక్స్పెక్ట్ చేయలే, అలా గోల పెట్టుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. గాయస్ కరెక్ట్గా మేము అమ్మవారికి హారతి ఇచ్చే టైంకి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళినాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను, చూసారు కదా కరెక్ట్ టైము, ఇంకా మిస్ అయితే హారతి ఇచ్చే టైం దాటిపోయేది. అమ్మవారిని అయితే మంచిగా మొక్కుకున్నా, అమ్మ నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి, మంచిగా సబ్స్క్రైబర్స్ అవ్వాలని అయితే మంచిగా కోరుకున్న అమ్మవారిని. మేమైతే హారతి తీసుకున్నాం, మీరు కూడా తీసుకోండి. మనమైతే అమ్మవారి ఊరేగింపు దగ్గరికి అయితే వచ్చేస్తాం. అమ్మవారిని ఊరేగింపు మరియు పోతురాజుల డ్యాన్సులు డప్పులు దరువులు అన్నీ ఉంటాయి, మంచిగా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే రథం పైన కూర్చోబెట్టి ఈ పొట్టేళ్ళు గొర్రెలు ఉంటాయి కదా, దాన్ని పొట్టేలు అంటారు కదా, కొమ్ములు తిరిగిని వాటిని కట్టి ఈడ్చుకెళ్తారు. ఇక్కడ ఆచారం ఇది, చాలా మంచిగా అనిపించింది నాకు. చూస్తున్నారు కదా ఫుల్ డెకరేషన్, ఇది డిఫరెంట్ లైటింగ్, మన ఆంధ్రాలో ఇలా ఉండే లైటింగ్, ఆ డీజే సౌండ్స్ ఎలా ఉంటాయి, డీజే డౌన్లతో డప్పులతో మంచిగా ధూమ్ధామ్ చేసిండ్రు పోతురాజానులతో మంచిగా. అందరూ ఖచ్చితంగా కోరుకుంటారు కదా పోతురాజమ్మ కొరడ ఉంది కదా, కొరడతో ఖచ్చితంగా దెబ్బ తినాలని అనుకుంటారు, ఎందుకంటే అది అదృష్టంగా భావిస్తారు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ. ఏరియాలో ఉండే యూత్ ప్రెసిడెంట్ అన్న నేనైతే పరిచయం అయినారు మంచిగా. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఆంధ్ర నుంచి వచ్చినా అన్న అన్న, సరే కానీ గొడవల దగ్గరికి వెళ్ళకు, గొడవలు అయితే ఒకవేళ నాకు చెప్పు నేను చూసుకుంటా అని చెప్పిండ్రు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మంచి ధైర్యాన్ని ఇచ్చినందుకు. శుభ్రంగా డీజే డప్పులతో మంచి దరువులతో ఇంకా ధూమ్ధామ్ చేసినాం, డ్యాన్స్ చేసినాం, అన్న వాళ్ళతో అలా సరదాగా డ్యాన్స్ చేసుకుంటూ అలా తిరిగేసినాం, అలా సరదా సరదాగా మొత్తం తిరిగేసినాం. ఫుల్గా వీడియో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అన్న. ఈ వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నన్ను. గాయస్ చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే ఊరంతా ఊరేగించి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి అయితే హారతిస్తున్నారు. ఇంకా బోనాలు అయిపోయినట్టే, ఇంకా ఇక్కడ మా ఉండే ఏరియాలో బోనాలు అయితే అయిపోయినట్టే, ఇంకా మంచిగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన గురు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు, నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. నేను ఉండే ఏరియాలో ఈ అన్నలు అందరూ అయితే నాకు పరిచయం అయినారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ.